నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి షాక్ తగిలింది. మేకపాటి కుటుంబంలో మరో వివాదం కలకలం రేపుతోంది. 18 ఏళ్లు రహస్యంగా ఉంచి మమ్మల్ని విడిచిపెట్టారంటూ మేకపాటి శివచరణ్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సోషల్ మీడియాలో శివచరణ్ రెడ్డి రాసిన లేఖ, పాత ఫోటోలు వైరల్గా మారాయి. ఇటీవల తనకు కుమారుడే లేడని చంద్రశేఖర్ ప్రకటించడాన్ని తప్పుపట్టారు శివచరణ్ రెడ్డి. మరి నేనెవరిని అంటూ లేఖలో ప్రశ్నించారు ఆయన. చదువుకి ఫీజులు చెల్లించడంతో బాధ్యత తీరుతుందా అంటూ లేఖలో ప్రశ్నలు సంధించారు శివచరణ్ రెడ్డి. తన తల్లి తరువాత పరిచయమైన ఆమెని సమాజానికి పరిచయం చేశామంటూ నిలదీశారాయన. తనను కుమారుడిగా అంగీకరించాలని అన్నారు. ప్రస్తుతం శివచరణ్ రెడ్డి రాసిన లేఖ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. అయితే బహిరంగ లేఖపై ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి స్పందించలేదు. హాయ్ అండి, ఇప్పుడే మా నాన్నగారు ఒక వీడియో రిలీజ్ చేసినారు. ఫస్ట్లీ హీ స్పోక్ అబౌట్ తను నా కొడుకు కాదు అన్నారు. మళ్ళీ అమ్మగారికి ఆల్రెడీ పెళ్ళయింది విత్ కొండారెడ్డి అనేసి. సో ఫ్యాక్ట్ ఏంది నేను చెప్తానండి, అమ్మకి చైల్డ్ మ్యారేజ్ జరిగిందండి అట్ ద ఏజ్ ఆఫ్ 16లో. వాళ్ళకి ఇష్టం లేదు, సొంత మేనమామను చేసుకున్నారు. వాళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళకి ఇష్టం లేదు. సో సపరేట్ అయిపోయి 12 ఇయర్స్ సపరేట్గానే ఉన్నారు. అమ్మగారు నెల్లూరులో వాళ్ళ చిన్నమ్మ కాడ ఉన్నారు, ఈయన బెల్గాంలో ఉన్నారు. దాని తర్వాత మా నాన్న అప్రోచ్ అయినాడు. మా నాన్న మా అమ్మగారికి ఇష్టపడి 2 ఇయర్స్ వెనకబడి ఇంట్లో ఒప్పుకోకపోతే లాస్ట్ మా మేనమామల ద్వారా ఒప్పించి వాళ్ళిద్దరు రిలేషన్షిప్లోకి వెళ్ళారు. వాళ్ళ రిలేషన్షిప్ వెళ్ళిన 5 ఇయర్స్కి నేను పుట్టానమాట. అండ్ డబ్బు కోసం అంటున్నావు కదా నువ్వు, నేను డబ్బు కోసం అయితే అడిగేవాడిని కదా నాన్న. నేను డబ్బే వద్దంటున్నాను, నాకు కావాల్సింది నా ఐడెంటిటీ అని చెప్తున్నాను కదా క్లియర్గా. మళ్ళీ డబ్బు ఆడి నుంచి వస్తుందానా? నేను అబద్ధం చెప్తుంటే ఇన్ని ఇయర్స్గా నా సర్టిఫికేట్స్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రతిసారి అబద్ధం చెప్పుకుంటూ వస్తానా? ఎట్లొస్తానా? అట్లా ప్రూఫ్ చూపిస్తాను. ఇప్పుడు ఇంకో విషయము, జన ఆ ఊరికి వెళ్ళి కనుక్కోండి అన్నారు కదా, ఆ ఊరికి వెళ్ళి నేను మీడియా వాళ్ళు అడుగుతున్నాను. ఇప్పుడు ఇంకో విషయము, జన ఆ ఊరికి వెళ్ళి కనుక్కోండి అన్నారు కదా, ఆ ఊరికి వెళ్ళి నేను మీడియా వాళ్ళు అడుగుతున్నాను, వెళ్ళి కనుక్కోండి. ఇప్పుడు నేనేం చెప్పానో అదే చెప్తారు జనాలు, బికాస్ నేనేం చెప్పింది అదంతా ట్రూత్, అదంతా ట్రూత్ ఫ్యాక్ట్, దట్ ఈస్ వాట్ దిల్ టెల్, నిజం కాబట్టేసి. ఇదంతా కాదండి, నేను డిఎన్ఏ టెస్ట్కి రెడీగా ఉన్నాను. నానా నువ్వు రెడీగా ఉన్నావా? రా, ఐ విల్ ప్రూవ్ దట్ ఐ యామ్ యువర్ సన్. అంతే నాకు కావాల్సింది, ఇంకేం లేదు. నేను నీ ఆస్తి అడగట్లేదు, నీ రాజకీయ వారసత్వం అడగట్లేదు. ఐ జస్ట్ వాంట్ దిస్. ఐ హోప్ యు అండర్స్టాండ్. నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి షాక్ తగిలింది. మేకపాటి కుటుంబంలో మరో వివాదం కలకలం రేపుతోంది. 18 ఏళ్లు రహస్యంగా ఉంచి మమ్మల్ని విడిచిపెట్టారంటూ మేకపాటి శివచరణ్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సోషల్ మీడియాలో శివచరణ్ రెడ్డి రాసిన లేఖ, పాత ఫోటోలు వైరల్గా మారాయి.